ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. గుడ్ మార్నింగ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఆర్మీలో ఉన్నత ఉద్యోగాలు సంపాదించడం ఎలా అనేటువంటి విషయం మీద మనం చర్చిస్తున్నాం. ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాను. చాలామందికి ఆర్మీలో జాయిన్ అవ్వాలి, దేశానికి సేవ చేయాలి అనేటువంటి బలీయమైనటువంటి కోరిక కనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి వయసు దాటిపోతుంది. అటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఏ విధంగా జాయిన్ అవ్వాలి, వయసు దాటిపోయిన తర్వాత కూడా ఆర్మీలో ఏ విధంగా ఆర్మీ మేజర్గా సేవలు అందించాలి అనేటువంటిది విషయం ఈరోజు మీకు చర్చించబోతున్నాను. టెరిటోరియల్ ఆర్మీ అనేటువంటి ఒక రిక్రూట్మెంట్ విధానం ఉంది. టెరిటోరియల్ ఆర్మీ, అందులో మీ వయసు 40 సంవత్సరాలు వచ్చినా సరే మీరు అందులో అధికారులుగా జాయిన్ అవ్వచ్చు. ఒక సోల్జర్గా, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా, అలాగే కమిషన్డ్ ఆఫీసర్గా మీరు సేవలు అందించవచ్చు. చాలామంది ఈ ఆర్మీ పట్ల ఉన్నటువంటి తీరన కోరిక ఏదైతే ఉందో, వాళ్ళ ఆర్మీ అధికారులు కావాలనేటువంటి తీరన కోరిక ఏదైతే ఉందో, ఆ తీరన కోరికతో ఈ యొక్క టీషర్ట్లు వేసుకోవడం, టోపీలు పెట్టుకోవడం, ఇలాంటి వాటి ద్వారా వాళ్ళ కోరికను వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఉండేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటి అంటే, టెరిటోరియల్ ఆర్మీలో జాయిన్ అయ్యి అధికారులు అయిన తర్వాత మీరు వేసుకున్నటువంటి యూనిఫామ్కి సార్థకత అనేటువంటిది ఏర్పడుతుంది. ఏంటి ఈ యొక్క ప్రొసీజర్ ఎలాగా అనేటువంటి చూసుకుంటే, ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఈ నోటిఫికేషన్ వెలువడవుతుంది. ఏది, కమిషన్డ్ ఆఫీసర్స్ ఒక లెఫ్టినెంట్గా, కెప్టెన్గా, ఆర్మీలో మేజర్గా మీరు పనిచేయాలి అంటే గనక దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నాయకత్వ లక్షణాలు, మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిభా సత్తా అనేటువంటిది ఉండాలి. అంటే ఏంటి, అందుకే ఇండియన్ ఆర్మీ కూడా అడుగుతూ ఉంటుంది, ఏమంటారంటే డూ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ అని అడుగుతుంది. నీలో ఆ సత్తా ఉందా, నీలో ఆ దమ్ము ధైర్యం ఉందా, నీకు ఆ ప్రతిభ ఉందా, అర్హత ఉందా అని అడుగుతుంది. అంటే ఏం చేయాలంటే, అర్హత సాధించాలి అంటే మీ వయసు దాటిపోయినా పర్వాలేదు. చూస్తూ ఉంటాం చాలా మంది, ఇది ఎటువంటి వాళ్ళకంటే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, డిగ్రీ లెక్చరర్లుగా చేస్తూ ఉంటారు, జూనియర్ కాలేజ్ లెక్చరర్గా చేస్తూ ఉంటారు, రైల్వేలో పనిచేస్తూ ఉంటారు, బ్యాంక్స్లో పనిచేస్తూ ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా బలీయమైనటువంటి కోరిక ఉంటుంది, ఎప్పటికైనా సరే ఆర్మీ యూనిఫామ్ వేసుకోవాలి అనేటువంటి కోరిక ఉంటుంది. అటువంటి వాళ్ళ యొక్క కళలు నిజం చేసుకునేటువంటి అద్భుత అవకాశం, మీ సత్తాను నిరూపించుకునేటువంటి అవకాశం ఏది అంటే టెరిటోరియల్ ఆర్మీ. సంవత్సరానికి 2 సార్లు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు అప్లై చేయవలసి ఉంటుంది, త్రూ డిపార్ట్మెంట్ అప్లై చేయవలసి ఉంటుంది, త్రూ ప్రాపర్ ఛానల్ డిపార్ట్మెంట్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. అది అప్లై చేసిన తర్వాత 200 మార్కులకు మాత్రం, కేవలం 200 మార్కులకు మాత్రమే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1 వచ్చి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 100 మార్కులు, పేపర్ 2 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ కేవలం ఈ 200 మార్కులకే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మిమ్మల్ని ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే ఉద్యోగం చేస్తూ ఈ యొక్క ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు అంటే ఎస్, జాయిన్ అవ్వచ్చు. సంవత్సరానికి 10 నెలలు మీ యొక్క పేరెంట్ డిపార్ట్మెంట్ అంటే డిగ్రీ లెక్చరర్గా మీరు జాబ్ చేసుకుంటూ, లేదా ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ 2 నెలలు మాత్రమే ఆర్మీలో పనిచేసేటువంటి అవకాశాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇస్తుంది. దాన్నే టెరిటోరియల్ ఆర్మీ ఎంట్రీ స్కీమ్ అంటారు. సో ఈ ఆసక్తి ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా మీ సత్తాన్ని నిరూపించుకోవడానికి, మీ దమ్ము ధైర్యాన్ని నిరూపించుకోవడానికి, అసలు మీలో ఆ ప్రతిభ ఉందా అనేటువంటి విషయాన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము. కాబట్టి దేశానికి సేవ చేసుకోవాలి అనుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా దీన్ని వినియోగించుకోవాలి. 40 సంవత్సరాలు వచ్చేసినా సరే, 35 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలకు చేరుకున్నా సరే మీకు ఆర్మీలో జాబ్ చేయాలి అని ఉంటే గనక ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. నేను ఆ యొక్క నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు గైడెన్స్ ఇస్తాను, అలాగే ఈ యొక్క ఏ విధంగా జాయిన్ అవ్వాలి అనేటువంటి అంశం మీద పూర్తి మీకు సహాయ సహకారాలు అందించి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకునే విధంగా నేను చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మేజర్స్ ఎనాలిసిస్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.